ఎలక్షన్ ఈవీఎంలు, ఎలక్షన్లో ఉండే వీవీప్యాట్లు అవన్నీ కౌంట్ చేయాలా, అవన్నీ హ్యాక్ అవుతాయి, హ్యాక్ చేయొచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ప్రశాంత్ భూషణ్, కాంగ్రెస్ వీళ్ళందరూ కేసులు వేసిండ్రు. ఫ్యాక్ట్ ఏంటంటే మళ్ళీ తెలంగాణ కోర్టులో ఒక కేసు పడలే, కర్ణాటక కోర్టులో ఒక కేసు పడలే, కాంగ్రెస్ ఎక్కడెక్కడ గెలిచిందో అక్కడ కేసు పడలే. అయితే కాంగ్రెస్ ఇంటర్నల్ రాజకీయాలలో రిగ్గింగ్ అవుతుంది. నేను చెప్తున్నా మీకు, తెలంగాణలో అయింది. ఒక నాయకుడు వాళ్ళందరూ బ్యాక్ఫుట్ వేసారు. మన తెలంగాణలో ఒక నాయకుడు ఉన్నాడు, కాంగ్రెస్ నాయకుడు, ఇస్తా చిట్టా ఇప్తా రేపెల్లుండి ఇప్తా అంటే ఆయన ఏం చేసిండు ఇప్తా. ఆయన ఇంటెంట్ కష్టపడే పైకి వచ్చిండు, కాదని అంటలేను. ఈజ్ సమ్వాట్ నీట్, అందులో డౌట్ లేదు. ఈజ్ అ నీట్ పాలిటీషియన్ యాజ్ ఆఫ్ టుడే. అట్లీస్ట్ ఈజ్ ప్రిటెండింగ్ టు బి వెరీ నీట్. ఆయన అన్న మాటల నుంచే కొన్ని మనము డీకోడ్ చేసి ముంగడికి పోదాం. సో లెట్ అస్ నాట్ గివ్ యూ ఏమంటారు, మీకు ఊరించి ఊరించి చంపడం కంటే రేపు ఎల్లుండి జర వేడెక్కని రాజకీయాలు అని చెప్పి రాపిన ప్రస్తుత చేస్తా. అది కూడా ఏమన్నా దొరుకుతున్నాయని చెప్పి చూస్తున్నా. యాజ్ ఆన్ టుడే మనిషి నీట్గానే ఉన్నాడు, కానీ చేసే రాజకీయాలు మాత్రం చాలా ఘాటుగా ఉన్నాయి. లెట్ అస్ కమ్ బ్యాక్ టు ఈవీఎంస్. ఒక ఈవీఎం అనేది కేవలం అండ్ కేవలం క్యాలిక్యులేటరే. నంబర్ కొట్టి ఈజ్ ఈక్వల్ టు కొట్టగానే రిజల్ట్ చూపుతుంది. అదొక కమాండ్ అండ్ మనం దీని మీద ఒక స్కిమాటిక్ డయాగ్రామ్ వేసి కూడా మనం మాట్లాడినాము. ఒక కంట్రోల్ యూనిట్ ఉంటుంది, అది కమాండ్ ఇస్తుంది, తీసుకుంటుంది, మళ్ళీ ఇస్తుంది. ఇవి కేవలం స్లేవ్ లెక్క ఉంటాయి. మాస్టర్ మాత్రమే కమాండ్ ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. ఇది ఒక కేబుల్ నెట్వర్క్ త్రూ కనెక్ట్ అయి ఉంటుంది. ఇట్ డజంట్ గెట్ ఎఫెక్టెడ్ విత్ ఎనీ సార్ట్ ఆఫ్ నెట్వర్క్ ఆర్ టు దట్ మ్యాటర్ ఈ ఇంటర్నెట్ వరల్డ్ నుంచి దూరం ఉంటుంది అని చెప్పి మనం మొత్తం మాట్లాడుకొని వీవీప్యాట్ మన కళ్ళల్లో చూసిన తర్వాత మళ్ళా అది కౌంట్ చేయాలని అంటే అసలు ఏ ఈ దిమాకున అది దేడి దిమాగ్ గల కాంగ్రెస్ వాళ్ళు కానీ అంటున్నా నేను. మళ్ళీ కేసు తెలుగుదే మన ఈడ ఎందుకు వాడలేదని అడుగుతున్నా. ఏడ తెలంగాణలో, ఆంధ్రాలో ఎందుకు వాడలేదు అడుగుతున్నా. జగన్ కూడా గెలిచిండు కదా, మళ్ళా భారతీయ జనతా పార్టీ గెలవలే కదా. కేరళలో ఎందుకు ఇది తీసుకోరు, మన బెంగాల్ వెస్ట్ బెంగాల్లో కూడా ఇది ఎందుకు కేసేయర్ అని అడుగుతున్నాయి. ఈవీఎంల మీద డిఎంకే కూడా కేసు వేయలే కదా, ఎందుకు వేయలే అని అడుగుతున్నాం. మళ్ళీ సుప్రీంకోర్టు ఏమని అన్నదనంటే ఎన్నికలను మేము కంట్రోల్ చేయలేం, ఈసీ పనితీరును నిర్దేశించలేం. సుప్రీంకోర్టు వీవీప్యాట్ల స్లిప్లను లెక్కింపు కేసులో స్పష్టీకరణ, కేవలం అనుమానాలతో ఆర్డర్లు ఇవ్వాలంటూ తీర్పు రిజర్వ్. కేవలం అనుమానాలతో ఆర్డర్లు ఇవ్వలేమంటూ తీర్పు రిజర్వ్ చేసిన అత్యున్నత ధర్మాసనం. పార్షల్లీ దే ఆర్ కరెక్ట్, హవెవర్ దే హావ్ రిజర్వ్ దేర్ ఆర్డర్. సో మ్యాటర్ సబ్జుడిస్ ఉన్నది కదా, మనం గింతే మాట్లాడుకోవాలి. అది ఎట్లా పనిచేస్తుంది టెక్నికల్గా, ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ కంటే కూడా చిత్రగుప్త. ఈవీఎం హ్యాక్ అయితాయా మీరు కొట్టి చూడుర్రి, మా ఛానల్ వచ్చినప్పుడు సెర్చ్లో పోయి కొట్టి చూడరు. ఈవీఎంల గురించి మొత్తం ఉంటుంది, ప్లేలిస్ట్లలో కూడా మీకు సపరేట్గా టాపిక్లు దొరుకుతాయి. కాంగ్రెస్ ఈయన చరిత్ర ఎక్సెట్రా ఎక్సెట్రా. దిస్ ఈజ్ చిత్రగుప్త్ ఫర్ యూ ఫ్రెండ్స్. మేమేమైతే అది ఆలోచిస్తామో ఒక రెండు మూడు రోజులు, వారం రోజుల తర్వాత దేశం ఆలోచిస్తుంది. అట్లీస్ట్ వీఆర్ హ్యాపీ దట్ అవర్ డైరెక్షన్ ఈస్ కరెక్ట్. మీ మనసు గెలుచుకునే ప్రయత్నమే చేస్తాం తప్ప, ఎస్ ఎప్పుడన్నా మీ మనసు నొప్పించే మాటలైనా, మేము ఫోన్లలో ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు మీకు టైం ఇవ్వకపోయినా, ఒక ట్రెమెండస్ ప్రెషర్, ఎలక్షన్ ప్రెషర్లలో నడుస్తున్నాం. మీ దగ్గరికి ఒక నాణ్యమైన కంటెంటు, వాల్యుయబుల్ కంటెంటు, కరెక్ట్గా చెప్పాలనంటే నిజమైన కంటెంట్ తీసుకురానికి చేస్తున్న ప్రయత్నంలా జర ప్రెషర్లు ఉంటున్నాం. బాగా టీం కూడా అదే ప్రెషర్లలో ఉంటుంది. వీ మే నాట్ రెస్పాండ్ టు యువర్ ఫోన్ కాల్స్, వీఆర్ రియలీ సారీ. బట్ ఇంకేదన్నా మీకు నిజంగా మా దృష్టికి తీసుకురావాలనంటే యూ మే ప్లీజ్ వాట్సాప్ అస్. మాది అదే నంబర్ స్క్రోల్ అవుతున్న నంబర్ కింద కనిపిస్తుంది, 9000024 4698. సో మీరు దానికి వాట్సాప్ చేయండి, వీ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు ది మ్యాటర్. మోస్ట్ ఆఫ్ ది రెస్పాన్సెస్ పర్సనల్గా ఇప్పుడు నేను చెప్తున్నా, మొబైల్ ఆర్ టు దట్ మ్యాటర్ ఆ నంబర్ నా దగ్గరనే ఉంటుంది, నేనే చూస్తున్నా. లెట్ అస్ గో టు ది న్యూస్ ఫ్రెండ్స్. 12 సీట్లు ఇస్తే సర్కారు మెడలు వంచుతాం, భూమి ఆకాశం ఒకటయ్యేలా పోరాడుతాం, కేసీఆర్. జైలుకు తోకమ్మ మట్టలకు కేసీఆర్ భయపడతాడా?
ప్రజలకు కాంగ్రెస్ మధ్య పంచాయతీ పడ్డది. ప్రజల తరఫున ఒక్క నిమిషం, ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాడుతున్నది. ఈ ప్రభుత్వం తులం బంగారం కాదు, ఇనుమ కడ్డీ కూడా ఇయ్యలేదు. మేడిగడ్డలో 2 పిల్లర్లు కూలితే ప్రపంచమే మునిగినట్టు చేసిండ్రు. కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసి నీళ్లు రాకుండా చేశారని కమెంట్. బంగారు తెలంగాణ సాధించిన తీరుతానని ధీమా. మిర్యాలగూడ సూర్యాపేటలో బీఆర్ఎస్ అధినేత బస్సు యాత్ర. కారు ఖరాబై బస్సు ఎక్కినవు, జైళ్లకు తోకమ్మ మాటలకు తోటమ్మ కథలకు నువ్వు భయపడవు. మీరు భయపడతారని చెప్పి కూడా మేము భావిస్తలేము, మీరు భయపడొద్దు కూడా అని చెప్పి నేను భావిస్తున్నా. ఇంకొకటి ఏంటన్నానంటే, 12 సీట్లు ఇస్తే సర్కారు మెడలు ఉంచుతాం, ఆ గెలిచిన వాళ్ళు కూడా కాంగ్రెస్లోకి పోతారు ఖచ్చితంగా చెప్తున్నా, లేదా బీజేపీలకు దుంకుతారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మీ కార్యకర్తలకు పిచ్చ క్లారిటీ ఉంది. ఇలా మీకు నేను ఒక స్కూప్ ఇస్తున్నా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మీరందరినీ ఎంత బేవకూఫ్ చేసిర్రో అందరికీ తెలుసు. పొద్దుగాల లేవగానే మళ్ళా తెల్లార్లు ఒకటే ముచ్చట పెడతారని చెప్పి మాకు అందరికీ తెలుసు. మీ కార్యకర్తలకు ఉన్న అవగాహన అధినేత అయి బస్సు యాత్ర చేస్తున్న మీకు తెలవకపోవడం అనేది బాధ్యత లేని పనిచాతగానితనం అని చెప్పి ప్రజలు అంటారని చెప్తున్నా కేసీఆర్ సార్. 12 సీట్లు కాదు కదా, నాకు తెలిసి మీకు డిపాజిట్లు రావు, ఇది యాదు పెట్టుకుని. మేడిగడ్డలో 2 పిల్లర్లు కుళ్ళితే ప్రపంచమే మునిగినట్టు భావింపు. ఆ 2 పిల్లర్లను కూడా నువ్వు చూడనీకి వచ్చినవా? ఏం గూలలే, ప్రాజెక్ట్ అబ్సల్యూట్లీ ఫంటాస్టిక్ ఉన్నది అని చెప్పి చెప్పిను. దీనివల్ల ప్రాజెక్ట్కి ప్రమాదం ఉన్నది అని చెప్పి ప్రాజెక్ట్ కట్టినోడే ఎల్ఎన్టీఓడే చెప్తున్నాడు. దాని మీద కాగ్ రిపోర్ట్ కూడా నివేదన ఇచ్చింది. రికార్డ్ స్థాయి టైంలో కట్టాలా అన్న ఒక దురుద్దేశంతో స్లాబులు ఘోషపాడేసినావు. అది కట్టిన తర్వాత ఇక్కడ ఇది సెట్ అయిందా లేదా అని రివ్యూ చేయకుండా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినావు. నువ్వేదో పెద్ద ఆర్కిటెక్ట్ అయినట్టు నువ్వు డిజైన్ ఇచ్చినావని చెప్పి ఎల్ఎన్టీఏ చెప్తున్నది. నీకు రాజకీయమే చాత కాదు, నీ కొడుకు బిడ్డలను కంట్రోల్ చేయనికే చాత కాదు. నువ్వు కాళేశ్వరం డిజైన్ చేసినావు. కాళేశ్వరం డిజైన్ చేసి ఇవాళ తెలంగాణ ప్రజలను, తెలంగాణ ట్యాక్స్ పేయర్ల పైసలను కాలాంతకం చేసినావు. ఏం మిగిలింది వాళ్ళందరికీ అనంటే చిప్పకూడు. మీ బిడ్డకు చిప్పకూడే మిగిలింది, మీ కొడుకుకు తయారవుతున్నది. ఇంకొకటి ఏం మాట్లాడను, బంగారు తెలంగాణ సాధించి తీరుతానని ధీమా. 10 సంవత్సరాలు నీకు ఇస్తే మీ పరిపాలనల బంగారు తెలంగాణ ఇంకా రాలే, ఇంకా తీసుకొస్తామనని ధీమా. మీ ధీమల మన్నువాడ. ఈ ధీమల ఇంకెన్ని రోజులు బంగారు తెలంగాణ అని అడుగుతున్నా? మీ కుటుంబం బంగారమైంది, మీ కొడుకు ఆస్తులు బంగారమైనవి, మీ మనబడు బంగారంగా ఉన్నాడు, మీ బిడ్డే జీవితం బంగారమైంది, మీ అల్లుడు బంగారమైండు, మీ సడ్డకొని కొడుకు బంగారమైండు, మిమ్మల్ని నమ్ముకున్న ఆ చెప్పమంటారాయిగా వాళ్ళందరూ బంగారమైనరు, తెలంగాణ ప్రజలు మాత్రము బొగ్గయినరు. మళ్ళీ మీ లొల్లేంద్ర నాయన అనంటే గాయ గాయ గత్తర గత్తర. ఎలక్షన్ వచ్చిందని చెప్పి సారు బయటికి వెళ్ళిండే తప్ప ప్రజల సమస్యల మీద వెళ్ళిండా అని అడుగుతున్నా. ప్రభుత్వం ఫార్మ్ అయినాక ఈ మ్యాండేట్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఇది ప్రజా తీర్పు. ప్రజాధరణ అంటే నాకు చాలా గౌరవం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు ఏంటంటే తెలియజేసినవా. కుళ్ళు బుద్ధి ఉన్నది కేసీఆర్ నీకు, అందుకే నువ్వు ముంగట పడవు రాజకీయాలలో. కుళ్ళు బుద్ధి ఎక్కువన్నది నీకు, జెలసీ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ, అహంకారం ఇంకెక్కువ. ఆ అహంకారమే మిమ్మల్ని రాజకీయ ఆహుతికి గురి చేస్తున్నది. ఇది మీరు యాదు పెట్టుకోండి కేసీఆర్.